ఇది ఈ పద్ధతి నుంచి మీరు కనీసం శ్వేతపత్రాలు వేశారు కాబట్టి ఇంకా అయిపోయింది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చేస్తున్నాయి, ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి. శ్వేతపత్రాలు మీరు ప్రచురించారు కాబట్టి శ్వేతపత్రాల మీద నేను అడుగుతున్నాను, ఒక చర్చ ఏర్పాటు చేయండి. నేను మీ అమరావతి వస్తాను, రోజుకొక్కో శ్వేతపత్రం మీద పెట్టండి. నేను వచ్చి 10 రోజులు అక్కడే ఉండిపోతాను. రోజుకొక్కో శ్వేతపత్రం మీద పెట్టండి. మీరు పెద్ద పెద్ద ఆఫీసర్లు మంత్రులు రాకల ఎవరో సెక్షన్ ఆఫీసర్ లెవెల్ పేపర్లు పట్టుకుని తీసుకొచ్చి చూపించగలిగినటువంటి మనిషి ఉంటే చాలు. ఎందుకంటే మనకి ఆర్టీఏ లేదు, స్టేట్ లో రైట్ ఇన్ఫర్మేషన్ లేదు, మానవ హక్కులు లేవు, ఆ కమిషన్ లేవు వేయలేదు. ఎవరికి చెప్పుకుంటాం ఇంకా? ఎవరో వాళ్ళు చెప్పుకోవాలి కదా. మీరు పోనీ మీ ప్రత్యర్థికి అవకాశం ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు వచ్చి ఏదేదో మాట్లాడితే మనం ఎందుకు సమాధానం చెప్పాలి అనుకుంటే నాకు అవకాశం ఇవ్వండి. నేను మీ ప్రత్యర్థిని కాదు, నేను పబ్లిక్ తరఫున మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను. పోనీ అది ప్రూవ్ చేయండి, నేను పబ్లిక్ తరఫున కాదు అని. నేను మాట్లాడిన దాంట్లో తప్పుంటే నేను వెంటనే అక్కడే చెప్పాను, ఇంకా అనేక సార్లు చెప్పాను. నేను తప్పుంటే వెంటనే క్షమాపణ కోరుతాను, నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, సారీ. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి శాతపత్రమే కరెక్ట్, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ రాంగ్ అది చెప్పించండి పోనీ. అది మిగతా రాజకీయ పార్టీ వాళ్ళు అయితే ఒప్పుకోరు, ఏదో ఒకటి విన్ అవడానికి ట్రై చేస్తారు. నేను ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం కోసం అడుగుతున్నా. ఈ శ్వేతపత్రాలకి నిజమైనటువంటి అల్టిమేట్ రిజల్ట్ రావాలంటే దీని మీద చర్చ జరగాలి. ఈ శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి ఉద్దేశమే అది, వైట్ పేపర్ అనేది స్టార్ట్ అయిందని ఉద్దేశమే అది. చర్చ స్టార్ట్ చేయడానికి ప్రజల తరఫున, లేకపోతే మా రాజమండ్రి జనం తరఫున, లేకపోతే ఇక్కడున్న మా ప్రెస్ తరఫున నేను ఉన్నాను, నేను రెడీగా ఉన్నాను. మీరు అలాంటి చర్చ కనుక ఏర్పాటు చేసినట్టయితే ప్రజాస్వామ్యంలో చాలా గొప్ప అయితే తీసుకొచ్చారు అనేటువంటి ఒక మంచి పేరు వస్తుంది మీకు. కొన్ని తప్పులు ఉండొచ్చు, కొన్ని రైట్ ఉండొచ్చు. అలాగే మీరు ఇంట్లో సెల్ ఫోన్లో పెట్టి రాజమండ్రిలో లైట్లు ఆపేయగలం, వైజాగ్లో లైట్లు వెలిగించగలం, ఇవన్నీ చెప్తున్నారు. మొత్తం నా చేతిలోకి వచ్చేసి రిమోట్ ఎక్కడెక్కడ లైట్లు ఎక్కడ ఉన్నాయి అన్నీ నేనే చూస్తున్నాను, ఎక్కడ పవర్ ఎలా ఉంటుందో నేనే చూస్తున్నాను అన్నీ చెప్తున్నారు. ఇంత గొప్ప టెక్నాలజీ వాడగలిగిన వాళ్ళు ఎంటైర్ గవర్నమెంట్ ఫైల్స్ అన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఎవడన్నా చూసుకునే అవకాశం ఉండడానికి మీకు ఏంటి అభ్యంతరం? నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను, పెట్టేయండి మొత్తం అంతా కూడా చూసుకుంటాం. అప్పుడు ఆటోమేటిక్ గా కరప్షన్, ఇప్పుడు ఈ బల్బుల విషయంలో మీకు తెలియకుండా లోకల్ లెవెల్లో జరిగింది అనుకోండి, ఎప్పుడైతే పబ్లిక్ డొమైన్లోకి వస్తుందంటే వాళ్ళు చేయరు, భయపడతారు. ఎందుకంటే పక్కన విశాఖపట్నంలో 400 కొని ఇక్కడ 600 ఏంటారు అని చెప్పి అడుగుతారా వద్దని చెప్పి. దీనికి నేను అడిగాను, దాంట్లో సంబంధించినటువంటి అధికారులను అడిగాను, ఎక్స్పర్ట్లను అడిగాను. రేపు అనుకుంటే రేపు మొదలెట్టేయచ్చు చంద్రబాబు. అన్ని రెడీగా ఉన్నాయి, అన్ని కంప్యూటరైజ్ చేస్తున్నారు, అన్ని డిపార్ట్మెంట్లు కంప్యూటరైజ్ అవుతున్నాయి. ఇవి పబ్లిక్ చూసుకోవడానికి వీలుగా పాస్వర్డ్ ఎత్తేసి లాక్ ఎత్తేసి ఎవడన్నా చూసుకోవడానికి వీలుగా చేయాలంటే ఈవేళ బాబు గారి డెసిషన్ తీసుకుంటే రేపు స్టార్ట్ చేసేయచ్చు. సార్, శ్వేతపత్రంలో తప్పు ఉందన్నప్పుడు ప్రతిపక్షాలకి ఇది ఒక ఆయుధంగా అనుకోవచ్చు అండి ఇప్పుడు ఎన్నికల టైంలో. డెఫినెట్లీ ఇప్పుడు మన జనం గెలిపించడానికి ఓటేయండి, ఓడించడానికి ఓటేస్తారు. మనది ఎప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, ఒకసారి పాజిటివ్ ఓట్ రావచ్చు కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నెగిటివ్ ఓటుతో ఎలక్షన్ డిసైడ్ అవుతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కర్లేదు అని ఓటేయాలనుకున్నారు అనుకుంటారు, ఖచ్చితంగా అప్పుడు చూస్తారు జగన్ను పవన్ ఇద్దరు ఉన్నారు. జగన్ గేస్తే ఓటు చీలిపోయి చంద్రబాబు వచ్చేస్తాడు అంటే అందరూ పవన్ గేసేస్తారు, పవన్ గేస్తే ఓటు చీలిపోయి మళ్ళీ చంద్రబాబు వచ్చేస్తాడు అంటే అందరూ జగన్ గేసేస్తారు. ఈ డెసిషన్స్ మీటింగ్లో పెట్టి తీసుకోరు, వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోతుంది కోపం వచ్చినప్పుడు. నేను చూసింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇలా ఎలక్షన్లు ఎన్ని చూశాను, ఎంత నెగిటివ్ ఉన్న ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్ ఇందులో కూడా ఆయన నెగ్గాడు అనుకోండి, డెఫినెట్గా ఆయన మామూలుగా ఆస్కార్ అవార్డు పంపించాలి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.